బేసిక్ ఇప్పుడు ట్రైలర్ బట్టి మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అనేది తెలిసి ఉంటుంది. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ అనౌన్స్ చేసిన ఒక సినిమాని ఆక్షన్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ విష్ణు ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అవుతుంది వెబ్సైట్ గంటలో వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. సో జస్ట్ ఒక ఐడియాగా ఒక కాన్సెప్ట్కి చెప్పాలండి. ఇప్పుడు సినిమా అనేది ఒక బయర్ చూసి ఒక ట్రైలర్ చూసి దాన్ని ఫీల్ ఏంటి ఎలా ఉంది, ఆ మేకర్ యాక్టర్స్ ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు లేకపోతే తన ఏరియాలో ఆడుతుంది ఆడదా అని ఒక అంచనా వేసి ఆ ప్రకారంగా మ్యాక్సిమం ఉంటే ఒక్కొక్క ఏరియాకి ఇద్దరు ముగ్గురు బయర్స్ ఉంటారు. వాళ్ళ పర్సెప్షన్తో కొన్ని లక్షల మంది వేల మంది చూసే సినిమాని అలా చేయటం అనేది ఫండమెంటల్గా ఎక్కడ నాకు ఫ్లా ఉందా అనిపించి ఆ థాట్ ప్రాసెస్లోంచి వచ్చింది ఆక్షన్ అనే ఐడియా. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషన్కి సంబంధించింది. మామూలుగా మీరు పనిముట్లో మోటార్ అయితే ఉంటే దానికి ఒక ఎక్స్పర్టీస్ ఉండాలి, మీరు చూసినప్పుడు ఒక డెఫినెట్ ఆకారం ఉంటుంది. కానీ సినిమా అనేది మిమ్మల్ని నవ్విస్తుంది, భయపెడుతుంది, థ్రిల్ చేస్తుంది. ఈ ఎమోషన్స్ అన్ని రకరకాల మనుషుల్లో రకరకాలు వేరే వేరేగా ఉంటాయి. సో దాన్ని శాంపుల్ చేయడానికి అనేది ఇద్దరు ముగ్గురు బయర్స్ అనేది ఫండమెంటల్గా రాంగ్ అని అనిపించి తీసుకుని నేను విష్ణు డిస్కస్ చేసి వి డిసైడెడ్ ఇది ఈ పర్టికులర్ సినిమాకి అలా చేద్దాం. ఏదైనా కొత్తగా చేసినప్పుడు ఆబ్వియస్లీ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అనుకోని హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దీని మళ్ళా జరిగే నా ఒపీనియన్లో లార్జర్ ఇంట్రెస్ట్ అండి ఒక్క సినిమాని విష్ణువు నేను ఈ ఫిలింకి చేసిన వాళ్ళుగా పక్కన పెడితే ఇండస్ట్రీ మొత్తానికి ఐ ఫీల్ ఇట్ బి బిగ్ బూన్. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది మామూలు ఇండస్ట్రీలో కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు, లేకపోతే స్టీల్ బిజినెస్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ సినిమా బిజినెస్ అనేది దాని మీద ఉన్న ఒక స్పాట్లైట్ మొలన గ్లామర్ మొలన ప్రతి ఒక్కళ్ళకి దాని గురించి తెలుస్తుంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అయ్యి అంత ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎందుకు చేయకూడదు అనే దాంట్లోంచి ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వచ్చింది డిస్ట్రిబ్యూషన్ ఆక్షన్ చేయడం అనేది. సో ఏ డైరెక్టర్ అయినా నేను కాదు ఇంటెన్షన్ వైజ్గా ఒక 6 నెలలు అట్లీస్ట్ కష్టపడతారు ఒక సినిమా మీద, కొంతమంది 1 సంవత్సరం కూడా పడతారు. వాళ్ళ ఇంటెన్షను ఆ సినిమా బాగా తీయాలని లేనప్పుడు ప్రేక్షకుడు 2 గంటలు 200 రూపాయలు మాత్రమే వేసేస్తారు 100 రూపాయలు టికెట్కి. సో చాలా ఎక్కువ రేట్లు డైరెక్టర్ కష్టపడుతున్నాడు కాబట్టి ఇంటెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కరెక్ట్గానే ఉంటుంది, లేకపోతే వాళ్ళు తీయరు సినిమా. కానీ ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా తయారవుతుంది, ఎలాగా ఫినిష్ ప్రోడక్ట్ ఎవరికి ఎలా ఉంటుంది అనేది ఇంపాసిబుల్. నేను చాలా తేలిగ్గా తీసేసిన సినిమాలు సూపర్ హిట్ అయిపోయినాయి, చాలా కష్టపడి తీసి ఫ్లాప్ అయినాయి. సో ద మెయిన్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ సో అది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ఒక మిస్టరీ అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో ఒక స్టాక్స్ కొంటారు ఎవరో, షేర్ ప్రైస్ అది పైకి వెళ్తుంది అనుకుంటే ఒక్కోసారి కిందకి వెళ్తుంది, లేకపోతే వాడు ఊహించిన దానికన్నా పైకి వెళ్తుంది. సో ఆ ఎలిమెంట్ అనేది ఏమవుతుందో తెలియదు అనేది ప్రతి దాంట్లో ఉండదు, సినిమా ఫీల్డ్ కాదు. కానీ అది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఇది మా ట్రైలర్, ఇది మా స్టోరీ, ఇలా ఉంటుంది, ఈ ఫలానా టైంలో వస్తుంది అని వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్గా ఒక దాని గురించి మాట్లాడుకోవడానికి ఎలా ఆడుతుందని మామూలుగానే ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ అందరు కానీ ఒక డిస్కస్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ డిస్కషన్ అనేది ఊరికైనా ఊసిపోలు కబుర్లో కాకుండా యాక్చువల్గా ఒక బిజినెస్ మోడల్లో మార్చడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక 5 గృహిణులు హౌస్ వైఫ్స్ ఒక కిట్టి పార్టీలో కూర్చుని సరదాగా వాళ్ళకి ఏదో ఒక పోస్టర్ బాగుందేసి ట్రైలర్ బాగుంది ఇది కొనుక్కుందాం అనుకోవచ్చు. అంటే నేను జనరల్గా చెప్తుంది ఈ సినిమా గురించి కాదు, లేకపోతే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే 5-6 ఆటో డ్రైవర్లు కలిసి ఒక చిన్న సెంటర్ కొనుక్కోవచ్చు. సో ఈ దీంతో కంప్లీట్గా ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం కలెక్షన్స్ హైప్ చేసి డెలివిజన్స్ కూడా ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ అంతా దీంతో నుంచి పోతుందని నా ఉద్దేశం. సో దాని తర్వాత ఏ ప్రోడక్ట్ ఎవరికి ఎంతకి నచ్చుతుంది, మీరు షాప్లోకి వెళ్ళినప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ పెడతారు షెల్ఫ్ మీద, ఈచ్ కస్టమర్కి ఆ ప్రోడక్టు దాని ప్రైస్ ఏంటి, అది అఫోర్డ్ చేయగలుగుతాడా లేకపోతే అంత ఎందుకు అనుకోవచ్చు లేకపోతే చీప్గా ఉంది అనుకోవచ్చు, ఇలాంటి వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఇద్దరు ముగ్గురు బయర్లు చూసే బదులు 2-3 వేల మంది బయర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా
మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎవ్రీథింగ్ విల్ స్ప్రెడ్ ఓవర్ మచ్ లార్జర్ ఏరియా అండ్ విచ్ ఇస్ హౌ ద షేర్ మార్కెట్ వర్క్స్ ఎనీవే. సో అది ఒక చాలా సైంటిఫిక్గా దీని నుంచి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఏం నష్టాలు ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చాలా చాలా ఆలోచించి చేసిన తర్వాతే చేసింది. అంతేగాని సడన్గా నాకు ఒకరోజు రాత్రి వోడ్కా తాగుతుంటే వచ్చిన ఐడియా కాదు. సో అందుకని ఈ మొత్తం డీటెయిల్ అంతా కూడా మేము ఆ వెబ్సైట్లో పెట్టాం. ఏంటి దీని ఇంటెన్షన్, ఎలాగ స్టార్ట్ అవుతుంది, ఏ ప్రొసీజర్లో దీన్ని కొనదలుచుకున్న వాళ్ళు కానీ బిడ్జ్ తలుచుకున్న వాళ్ళు కానీ ఏమేమి చేయాలి అనేది చాలా చాలా క్లియర్గా ఆ వెబ్సైట్ filmauction.in అనే వెబ్సైట్ ఇంకో గంటలో అది ఆన్ అవ్వబోతుంది. దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇవ్వకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో అర్థం అవ్వకపోవచ్చు, వాళ్ళు ఇంకా ఏదో కావాలని తెలుసుకోవాలనుకోవచ్చు. అందుకని ఒక ఇంటరాక్షన్ అనేది ఆ వెబ్సైట్లో ఉంటుంది. వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగినా ఇమ్మీడియట్లీ దానికి ఒక ఆన్సర్ కానీ సొల్యూషన్ కానీ ఇవ్వటం జరుగుతుంది. రాము గారు ఎప్పుడు కట్టా కుట్టా తెచ్చా ఈయన రెండోది మాట్లాడరు అనమాట. నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడా అసలు చిన్నగానే ముందు మాట్లాడడానికి భయం, ఎందుకంటే ఆ 10 మంది ముందు మాట్లాడినంత పక్కది అసలు ఎలాగయ్యా, యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, డ్రెస్ బాగేసుకుంటా కానీ సరిగ్గా మాట్లాడలేవు నువ్వు అని తిడతారు ఆయన. సో ఇప్పుడు కూడా మాట్లాడిన దానికి తర్వాత వెళ్ళి ఏం తిడతారో నాకు తెలియదు, బట్ మాట్లాడాల్సింది మాట్లాడినా. ఈ సినిమా 3 లక్షల్లో తీలేదు, ఈ సినిమా 7 రోజుల్లో తీలేదు. ఇది ఫిబ్రవరి 26, 28 స్టార్ట్ చేసాం ఈ సినిమా. రౌడీ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మాకు ఫిబ్రవరి 2nd week రాము గారు చెప్పారు విషయం నీకు ఒక కథ చెప్తాను. ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఈ కథ నాకు చెప్పినప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. ఆయన నాకు 15 మినిట్స్ చెప్పాడు కథ, 15th మినిట్ తర్వాత ఆయాసంగా ఉన్నింది నాకు, బికాస్ ఇట్ వాస్ సో ఇంటెన్స్గా ఉన్నింది. ఆయన సార్ సార్ ఫ్యాంటాస్టిక్గా ఉంది సార్ అని ఆయన చెప్పిన విషయం ఇది ఒక ఇంగ్లీష్ పిక్చర్లా తీస్తున్నాం, డోంట్ ఎక్స్పెక్టెడ్ నీ ఇలాగను డోంట్ ఎక్స్పెక్టెడ్ అని. అలాగే సార్ ఐఎమ్ గేమ్, యూనో డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు వచ్చే ప్రతి డైరెక్టర్కి మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు, మీరు చెప్తుంటే ఐ వుడెంట్ హావ్ టు బట్ అని. అది 26వ తేదీ 28వ తేదీ వి స్టార్టెడ్ ద మూవీ, అప్పటి నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ సినిమా మేము ఎప్పుడూ ఫినిష్ చేసాం, అంటే చేసి దాని తర్వాత కొంతమంది మా స్నేహితులకు చూపించి వాళ్ళ సలహాలు తీసుకొని దాని తర్వాత మేము కూర్చొని వి డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ వి డిడ్ ఇట్ అండ్ యా. రాము గారి టచ్ యాజ్ యూజువల్ ఉంది, అది లేకుండా ఉండదు. ఎనీ మూవీ ఆర్జీవీ టేక్స్ ఇస్ అ సెన్సేషన్. ఈ మూవీ మా అందరికీ బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ చెప్పారు ఈయన, ఈయన చెప్పి దిస్ కాన్సెప్ట్ ఈయనకి ఎప్పటించో ఉండింది కాన్సెప్ట్, 2 వారాల ముందు చెప్పారు. సో నేను మొన్న ఎవరితోనో అన్నా ఆయన ది బ్రెయిన్స్ నాది మసిల్ అని, ఆయన స్కెచ్లు వస్తాడు ఇది కొట్టంటే ఇక్కడ కొట్టేసి వచ్చారు అలాంటి స్కీమ్ అనమాట ఆయన. సో ఆపర్చునిటీ వచ్చింది మాకు ఈ ఆక్షన్ చేయడానికి. ఈ ఆక్షన్ చేయడానికి ఫస్ట్ ఐడియా రాము గారు ఫోన్ చేసి మీ ఫాదర్ ఉన్నారా మీ ఇద్దరితో మాట్లాడేది అంటే నాన్నగారు తిరుపతిలో ఉన్నారు సార్ మనం మాట్లాడదాం ఏమన్నా ఉంది సరే సరే అని వచ్చి కలిసి మాట్లాడుకున్నాం. నాకు ముందు భయం వేసింది ఎందుకంటే దిస్ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ. నేను రేపు ఆమిర్ ఖాన్ మూవీ రేపు నేను ఇంట్లో కూర్చొని నేను ఒక ఈ ఏరియాలో కొనగలిగినంటే ఐ విల్ డూ ఇట్. నాకు రేపు బ్యాట్మెన్ మూవీ కానీ రిలీజ్ అవుతుంది నాకు కానీ ఆ కంపెనీ వచ్చి మీరు ఆన్లైన్లో బిడ్ చేసుకుంటే మీ థియేటర్లో మీరు కొనుక్కోవాలంటే నేను ఫస్ట్ ఆటోమేటిక్ నా క్రెడిట్ కార్డు పక్కన పెట్టుకొని నేను కొంటాను. నిన్న నాకు కొనాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కొనాలి, ఎందుకు వచ్చిన తలక నొప్పి, ఎందుకు దాంట్లో దిగడం అని ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్. అదే కానీ నాకు ఈ ఆపర్చునిటీ ఏంటంటే సినిమాక్స్ ఎదురుగా ఉన్న సినిమాక్స్లు కొంటాను నేను, నాకు కానీ ఆపర్చునిటీ ఉంటాయి. బట్ యూనో దిస్ ఆపర్చునిటీ ఆయన చెప్పినప్పుడు నా భయం వేసింది, ఇదేంటి ఈయన చెప్పినంత సింపుల్గా ఎవరైనా కొనొచ్చా అని. దాని తర్వాత నేనేమైనా తప్పు విన్నానని ముందు మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళ ప్రొడ్యూసర్స్ విజయ్ని మళ్ళీ గజాని మళ్ళీ మా ఫ్రెండ్ రాజాని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వినిపించా. ఫస్ట్ రియాక్షన్ వాళ్ళకి ఫ్యాంటాస్టిక్గా ఉందన్నారు వాళ్ళు. ఇదేంటి వీళ్ళు కూడా అన్నారు, వీళ్ళు ఏమైనా ఈయనకు గౌరవం ఇచ్చి చెప్తున్నారా అనుకుని దాని తర్వాత మా అకౌంటెంట్ని పిలిచా, మా ఆడిటర్ని పిలిచా. సరే నేను ఏదో అంటానంటే మా సూపర్గా ఉంది ఐడియా, అది మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరికైనా కొనొచ్చు, ఈజీగా ప్రాఫిట్స్ ప్రొడ్యూసర్కే వస్తాయి వాళ్ళకే వస్తాయి, బేస్ ప్రైస్ కదా అందరికీ ఈజీ అయిపోతుంది అని.
దాని తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మా నాన్న ఎలాగ అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు, ఎందుకంటే రాము గారు చెప్పినట్టువి దే టూ యూనో అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇన్ని సంవత్సరాలు ఒక ట్రెడిషనల్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అలవాటు పడిన వాళ్ళకి సడన్గా వచ్చి వేలం వేస్తున్న సినిమా అంటే ఒక షాక్ ఉంటుంది ఆ మాట వినాలి. నాన్నగారు కరెక్ట్ 10 మినిట్స్ విన్నారు, విని తర్వాత ఫెంటాస్టిక్ మనం చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత సరే మా నాన్నగారు ఏమైనా ఈయన ఈయన నాన్నగారు రాము గారు చాలా క్లోజ్, వీళ్ళు ఈయన కాదనలేక ఆయన ఏమైనా అన్నారని నేను దాసనారాయణరావు అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించి నాకు చెప్పండి అంకుల్, ఇమీడియట్గా ఆన్సర్ అవుతుంది. నా భయం ఏంటి, ఆయన సడన్గా నో అన్నాడు అనుకోండి, ఐ విల్ నాట్ డూ ఇట్, ఎందుకంటే ఆయన కాదని చేసేది కాదు కదా, సలహా అడిగాం, మొత్తం ఐడియా చెప్పాను, ఇలాగన్నా ఇలా ఇలా మేము చేయాలనుకుంటున్నాం, ఆప్షన్ చేయాలనుకుంటున్నాం. ఆయన విని చెప్పనారా అన్నాడు, కరెక్ట్గా 30 సెకండ్లు కూడా చెప్పనారా అన్నాడు. చెప్పినాను, ఎక్స్ట్రాడినరీ ఐడియా, చెయ్యండి, మిగతా వాళ్ళకు ఒక బాటగా ఉంటుంది, మీరు సక్సెస్ అయ్యారంటే. సి వీ వాంట్ బీ సక్సెస్ఫుల్, మాకు తెలుసు వీ మైట్ డూ మిస్టేక్స్, వీఆర్ రెడీ టు డూ మిస్టేక్స్, వీ వాంట్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్, అండ్ ఐ మీ సపోర్ట్ కావాలి మాకు, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ టు మేక్ ది సిస్టమ్ అ సక్సెస్ఫుల్ సిస్టమ్. ఎంతోమంది ప్రొడ్యూసర్స్ సినిమాలు రిలీజ్ కాకుండా కూర్చొని ఉన్నారు. ఈరోజు ఈ సినిమా నా సినిమా ఎవరినో ఆక్షన్లో కొనకపోయినా రిలీజ్ చేసే కెపాసిటీ నాకుంది, మా సంస్థకు ఉంది, రాము గారికి ఉంది. కానీ అలాంటి అంత బలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ విల్ బీ ఎ న్యూ డ్వాన్.